Hi, welcome to Legend YouTube channel and Legend Online Classes. Telangana lo police recruitment process nadustu undi. So monna results ichin tarvata evarikaina doubts unte re-verification and re-evaluation pettukomannaru. So aa time kuda ayipoyin tarvata ippudu edit option icharu. So ee edit option evaru chesukovali, evariki avasaram, మీరందరు ఎగబడి ఎడిట్కి అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. వాస్తవానికి ఒకసారి ఎగ్జామ్కి మనం అప్లై చేసిన తర్వాత జనరల్గా ఎడిట్ అనేది ఫ్రీగానే అప్పుడప్పుడు ఆన్లైన్లో అవకాశం కల్పిస్తూ అంటారు ఏ రిక్రూట్మెంట్ బోర్డు అయినా. కానీ TSLPRB ఎడిట్ ఆప్షన్ను ఒక అవకాశాన్ని ఇస్తూ పైసలు కూడా వసూలు చేస్తుంది. సో మీకు దాన్నే సర్వీస్ ఛార్జ్ అంటారు, ఎక్కడ వసూలు చేసినా కూడా అదే అంటారు. సో దేనికైనా పుణ్యానికి ఏమని ఎవరు అడగారు కదా, ఇక్కడ కూడా TSLPRB సర్వీస్ ఛార్జ్ మీ ఎడిట్ ఆప్షన్ కోసమని పెట్టి దాన్ని ఏదో 200-300 కాకుండా 1000 రూపాయల బ్యాండ్ అయితే స్టార్ట్ చేసింది. సో ఏదేమైనప్పటికీ కూడా కొంతమందికి ఇది వెరీ నెససరీ అని కూడా చెప్పొచ్చు ఎడిట్ ఆప్షన్ అనేది. సో ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు. సో నెక్స్ట్ ఎవరైతే రివాల్యుయేషన్ అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని అంశాలు దృష్టి పెట్టుకోవాలి. రివాల్యుయేషన్ ఏమి అంటే థిరిటికల్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎస్ఐలో ఉన్నాయి. సో వాటిలో మార్కులు ఎన్ని పడ్డాయో అన్నీ ఉంటాయి, కౌంట్ ఉన్నదా కరెక్ట్గా లేదా చెక్ చేస్తారు. అదే కానిస్టేబుల్ పేపర్ అనుకోండి, ఓఎంఆర్ షీట్లు అనుకోండి, అన్ని రైట్లు కరెక్ట్ చేస్తారా లేదా అనేది చూసి వాటిని మళ్ళొకసారి కౌంట్ చేస్తారు. కౌంటింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా, ఎక్కడైనా తప్పైన వాటికి ఏమైనా ఆన్సర్లు పోయినాయా, బబ్లింగ్ కరెక్ట్ ఉందా అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్రియకు టైం ఇచ్చారు, అది క్లోజ్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఒకసారి దాన్ని చూసి మిగతా స్టెప్లోకి వచ్చేద్దాం మనం. సో ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే పర్సంటేజ్ బేసిస్లో చూసినట్లయితే మనకు 0.38% అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో కానిస్టేబుల్కే 844 అప్లికేషన్లు వచ్చినాయి, ఓన్లీ కానిస్టేబుల్కు 844 అప్లికేషన్లు వచ్చినాయి, మిగతా అన్నీ కూడా 185, 136, 139 ఇట్లే ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళందరికీ కూడా మార్క్స్ ఏందనేది వాళ్ళకు తెలియడం జరుగుతుంది. ఓవరాల్గా వచ్చిన అప్లికేషన్లు ఏంటంటే 1338. సో ఓవరాల్గా 355,000 మంది క్యాండిడేట్లు ఉన్నారు ఈ అన్ని ఎగ్జామ్స్ కలిపి. సో ఇది వదిలిపెడితే ఇక మనం ఎడిట్ ఆప్షన్ గురించే మనం మేజర్గా ఫోకస్ చేయాలి. సో ఎడిట్ ఆప్షన్ గురించి చూద్దాం మనం. సో ఎడిట్ ఆప్షన్ మొత్తం కూడా 3 టైప్లో ఇచ్చాడు మనకు. మొత్తం మనం అప్లై చేసినటువంటి సర్టిఫికేట్ను మన డేటాను 3 కేటగిరీలో చేశాడు, ఏబిసి 3 కేటగిరీలో చేసి ఏలో ఎడిట్ ఆప్షన్ అంటే ఎలా చేయాలి, బిలో ఎలా చేయాలి, సికి ఎడిట్ ఆప్షన్ ఉండదు, సికి ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో సికి ఎందుకు ఉండదో చూసి మిగతా వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ సి ఫీల్డ్ చూద్దాం. సికి మనం ఫీజు కట్టేది లేదు, వాడు ఎడిట్ చేసేది లేదు. ఎందుకో మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, మొబైల్ నెంబర్ మార్చుకునేటువంటి అవకాశం లేదు. మీరు ఆల్రెడీ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే ఉంటుంది. మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. లాంగ్వేజ్ ఫర్ పేపర్ 2 ఇన్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, చేసేది ఏం లేదు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఏది ఉంటుందో అదే ఉంటుంది, ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని డేసే వస్తాయి. కాబట్టి అది కూడా ఏం మారదు, మార్చుకునే అవకాశం లేదు. మరి ఎలాంటి సర్టిఫికేట్లు పెట్టినా మారదు అది. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఫర్ అటెండింగ్ ఫిజికల్ టెస్ట్ ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్ అయిపోయింది కాబట్టి మనం చేసేది ఏం లేదు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద అటెండింగ్ ఫిజికల్ టెస్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవి అయిపోయినాయి. సో ఈ ఆల్మోస్ట్ దీంట్లో మ్యాక్సిమం అయిపోయినాయే ఉన్నాయి, మార్చుకోలేనియే ఉన్నాయి. సో కొంతమంది ఫోన్ నెంబర్ మార్చుకోవాలని ఉత్సాహపడతారు, బట్ అలాంటి అవకాశం ఉండదు. ఇంకొకసారి పోయినంటే మీకు తర్వాత జాబ్ అవుతా అక్కడ నెంబర్ మార్చుకుంటారు, అదంతా వేరే విషయం. కాబట్టి సిలో మీరు ఏం మార్పులు చేసేది లేదు. ఇక మార్పులు చేయాల్సిన 2 ఫీల్డ్స్, 1 ఏ, 2 బి. సో సి టైప్ ఫీల్డ్స్లో ఏం మారవడం రాదు. ఇగో ఇది మొత్తం దీంట్లో 6 ఉన్నాయి, ఇవి మారడం రాదు. ఇక ఏబిలలో చూద్దాం. సో మనకి ఏలో ఎంత అవసరం ఉంటుంది, బిలో ఎంత అవసరం ఉంటుంది అనేది చూద్దాం. సో ఒక్కసారి ఏలో చూసినట్లయితే ఏ మీకు అవసరమా లేదా అనేది కూడా క్లియర్గా చూసే ప్రయత్నం చేయాలి. సో ఏలా మనం ఏమేమి చేంజెస్ చేయొచ్చు, అసలు మనకు అవసరమా లేదా అనేది చూద్దాం.
ఏకి గనక మీరు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ పెట్టుకోవాలని అనుకుంటే మీరు 3000 రూపాయస్ ఫీస్ పే చేయాల్సి ఉంటది అది ఎస్సి ఎస్టీస్ అయితే వాళ్ళు కాకపోయినట్లయితే 5000 రూపాయస్ పే చేయాలి అంటే ఇది గుర్తుపెట్టుకోండి 3000 రూపాయలు పే చేస్తే ఎస్సి ఎస్టీ వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంటుంది 5000 రూపాయలు పే చేస్తే బీసీ కానీ ఓసీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని అంటే 6th June మార్నింగ్ 8 AM నుండి 8th June 8 PM వరకు అంటే ఈరోజు రేపు ఎల్లుండి బ్లైండ్గా చెప్పాలంటే సో మంగళ బుధ గురు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బుధవారం రోజు గురువారం రోజు సో ఇది సో ఇక్కడ దీంట్లో మనం ఏమైనా మార్చుకోవచ్చా మార్చుకోవాలా అవసరం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అని అన్నాడు ఒకవేళ నువ్వు అప్లై చేసిన దాంట్లో నీకు ఆల్రెడీ ఇప్పటికే నీకు హాల్ టికెట్ ఇవన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి సో దాంట్లో నీకు పేరు కనుక కరెక్ట్ పడకపోతే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నీ పేరు కరెక్ట్గా పడలేదు ఏదైనా లెటర్ తప్పుపడ్డది ఏదైనా పదం తప్పుపడ్డది ఏదైనా అనుకుంటే అప్పుడు ఎస్ఎస్సి మేమో ప్రకారం లేకపోతే ఇది ఒకటి అప్లై చేసుకోవచ్చు నీకు ఇది ఓన్లీ అదొకటి చూసుకోవాలి నెక్స్ట్ జెండర్ మీరు మేల్ అయిన కాడ ఫిమేలో ఫిమేల్ అయిన కాడ మేలో అట్లా కనుక మిస్టేక్ పడి ఉన్నట్లయితే మిస్టేక్ పడితేనే ఆల్రెడీ నువ్వు మేల్ అయ్యి ఉండుగా నేను ఫిమేల్ మార్చుకుంటా అంటే ఇయ్యరు నువ్వు ఫిమేల్ అయ్యి ఉండి నేను మేల్ మార్చుకుంటా అంటే ఇవ్వరు మిస్టేక్ పడితే ఆ ఎడిట్ ఆప్షన్ వాడుకోవడానికి జెండర్ నువ్వు బీసీ ఓసీ అయితే 5000 ఎస్సీ ఎస్టీ అయితే 3000 కట్టాలి సో నెక్స్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ దీని గురించి నువ్వు ఈ క్యాస్ట్ ఏమన్నా మిస్టేక్ పడి ఉన్నట్లయితే క్యాస్ట్ మిస్టేక్ పడితే నువ్వు ఆల్రెడీ ఒకవేళ అప్లై చేస్తున్నావు ఓసీ అని పడితే బీసీ నీకు పడకపోతే ఎస్సీ పడకపోతే ఎస్టీ పడకపోతే సో అప్పుడు నీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి మరి దాన్ని ప్రూవ్ చేసే సర్టిఫికేట్ ఉంటే అప్పుడు నువ్వు కమ్యూనిటీ ఏమైనా తేడా పడితే క్యాస్ట్ తేడా పడితే నువ్వు చేయొచ్చు డూ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ ఒకవేళ నువ్వు నాన్ లోకల్ అని పడితే నువ్వు తెలంగాణ కాదని పడితే తెలంగాణ క్యాండిడేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అనే సర్టిఫికేట్ల కోసం దీన్ని లోకల్ స్టేటస్ కోసం దీన్ని పెట్టవచ్చు నెక్స్ట్ మీ ఫోటోలు కానీ సిగ్నేచర్లు కానీ ఏమైనా తప్పు ఉన్నట్లు అయితేనే మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే ఫోటో లేకపోతే ఫోటో తప్పేట మన మనకే ఉంటుంది కదా అది లేకపోతే ఎగ్జామ్ రానియకపోదు కాబట్టి అక్కడ ఏమైనా తేడా ఉంటే మీరు దీన్ని వాడుకోవచ్చు నెక్స్ట్ డ్యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ అండర్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ ఆర్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటివి ఏమైనా మీకు ఉండి మీరు అప్లై చేస్తున్నప్పుడు అవి పెట్టకపోతే మీరు ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే మీ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఈ సర్టిఫికేట్లు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే అప్పుడు మీరు ఈ ఎడిట్ ఆప్షను ఏ టైప్ ఎడిట్ ఆప్షన్ వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది డ్యూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అంటే ఓసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటా వస్తుంది ఎకనామికల్ వీకర్ అన్నది సో ఆ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే దాన్ని వాడుకోవాలని అనుకుంటే ఇది డ్యూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ యాజ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ నీకేమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండి నువ్వు గతంలో అప్లై చేయకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టకపోతే దాన్ని ఇప్పుడు అప్లై చేసుకోవాలని అనుకుంటే ఈ ఎడిట్ ఆప్షన్ వాడుకోవచ్చు ఈ 8 రకాలుగా ఆల్మోస్ట్ ఆల్ ఉండి ఉంటాయి ఒకవేళ ఎవరికైనా ఇది మిస్టేక్ పడి ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మన బట్ ఇది అన్నిటికి కూడా ప్రూఫ్స్ అవసరం అండి ఒరిజినల్ డాటాతో ప్రూఫ్స్ ఉండాలి అది ఎస్ఎస్సి మెమో కావచ్చు జెండర్ కావచ్చు జెండర్ అంటే నువ్వు పోతావు ఎట్లాగూ సో కమ్యూనిటీ కావచ్చు సో స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే సర్టిఫికేట్ వస్తుంది మనకు ఫోటో సిగ్నేచర్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఆర్మీ వీటికోతో నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అది కూడా సర్టిఫికేట్ అవసరం సో రిజర్వేషన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇది కూడా అవసరం ఏమైనా మెరిట్ స్పోర్ట్స్ ఉంటే నేషనల్గా సో దానికి సంబంధించి సో ఈ అన్నీ కూడా ఏ టైప్ ఇవి చెయ్యాలి అని అనుకుంటే ఓన్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ TSLPRB హైదరాబాద్ వీటిని ఎక్కడ చేస్తారంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక టైం ఇచ్చి ఓన్లీ హైదరాబాద్ TSLPRB బోర్డులో మాత్రమే చేస్తారు ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో మీరు వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ అన్ని చూపించిన తర్వాత వాళ్ళు మీ సర్టిఫికేట్స్తో చూసి చెక్ చేసి ఆ వెరిఫికేషన్ తర్వాత చేస్తారు ఇవి ఇక్కడ చెయ్యరు మీరు ఓన్లీ ఇప్పుడు ఫీజు కట్టాలి దాని రిసిప్ట్ తీసుకోవాలి నాకు ఎడిట్కి ఒక స్లాట్ బుక్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ టైం ఇస్తారు మీరు ఎంతమంది ఫీజు కట్టారో చూసి వాళ్ళని బట్టి డేట్స్ ఇస్తారు మీకు ఇచ్చిన టైము మీకు ఇచ్చిన డేట్లో
ఏ టైప్లో చేయాలని అనుకుంటే ఏ దాంట్లో చేయాలన్నా మీరు కంపల్సరీ టీఎస్ఎల్పి ఆర్బికి పోవాలి. సో వెన్యూ అవన్నీ కూడా వాళ్ళే చెప్తారు, ఆల్రెడీ వాళ్ళు మనకు వెబ్సైట్లో పెడతారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో. సో ఇది ఏ టైప్కు సంబంధించి మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే వాడుకోవాల్సింది. ఇక ఏ అయిపోయిన తర్వాత దాదాపు అన్నీ మీకు తెలిసే ఉంటాయి, ఇట్లా అన్నీ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ ఒకటే ఇబ్బంది అనే అంశం ఫీజు తీసుకోవడమే. టీఎస్ఎల్పిఆర్బి ఆ ఫీజు ఒకటి తీసుకోకపోతే చాలా బాగుండు. అన్నీ మనం ప్రూఫ్లే కదా, ఇప్పుడు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే పేరు ఒకవేళ తప్పు పడవచ్చు, దానికి ఎడిట్ చేసుకుంటే తప్పేం ఉన్నది, పెద్ద ఇబ్బంది కాదు కదా. సపోజ్ మేల్ క్యాండిడేట్ ఫిమేల్ అని పడ్డది అనుకోండి, మేల్ అని చేసుకోవడానికి 5000 కట్టాలా మనం మనమే ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇది నెక్స్ట్. ఇక బి టైప్ చూద్దాం. ఆల్రెడీ సి చూసినాం, అది మారదు. ఏ చూసినాం, కంపల్సరీ సర్టిఫికెట్లు ఉండాలి మార్చుకోవాలని అనుకుంటే. ఇక ఏ బి చూద్దాం మనం. బీలో ఏమేమి ఉన్నాయంటే 22 రకాలు ఉన్నాయి. దీంట్లో మనకి ఏమేమి అవసరం పడతాయి, ఏమేం కావాలో చూద్దాం. సో వీటిని ఎక్కడ చూస్తారని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరనే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లోనే వీటిని మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గరనే సిస్టమ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నెట్ కనెక్షన్ ఉంటుంది. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముంగటనే చేసుకోవాలి. అదైతేనేమో టీఎస్ఎల్పి ఆర్బి బోర్డుకు పోవాలి, అక్కడ వాళ్ళు టైం ఇచ్చినప్పుడు అది చేసుకోవాలి. ఇదేమో ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇది అప్పుడు ఇస్తారా ముందు ఇస్తారా స్లాట్ ఎట్లు ఇస్తారనేది మనం చూసుకుందాం. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అంటే మీరు ఏ జిల్లాకైతే చెందుతారో ఆ జిల్లా సెంటర్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ మనం ఎక్కడ ఇచ్చామో అక్కడ వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అడగడ సిస్టమ్ ఇదంతా వాళ్ళదే. సో దీనికి ఎంత ఫీజు కట్టాలనంటే 2000 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే, అదే ఓసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు అయితే 3000 రూపాయలు. 2000 ఎస్సీ ఎస్టీ, 3000 బీసీ ఓసీ అయితే. ఇలా ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు రెండింటికి కట్టాలనుకున్నారు అనుకోండి 2 ఫీజులు కట్టాల్సిందే. ఒక ఫీజు కడతా అంటే కలవదు, 2 ఫీజులు కట్టాల్సిందే. సో ఎస్సీ ఎస్టీ అయితే అక్కడ ఒక 3000, ఇక్కడ ఒక 2000. బీసీలు అయితే అక్కడ 5000, ఇక్కడ 3000. 8000 కట్టాలి, అక్కడ 3 5000 కట్టాలి వాళ్ళైతే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేని దానికే ఫీజ్ సెక్షన్ ఉంటుంది. ఇక ఫీజు ఇది ఫిక్స్, ఇది తీసుకోకపోతే బాగుండు నా ఆలోచన. సో టీఎస్ఎల్పిఆర్బి ఎంతమందికి ఉంటుంది ఈ అవకాశం, ఎంతమంది వాడుకుంటారో తెలియదు కానీ, బట్ ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి మారుతుంది, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే క్యాండిడేట్ సర్నేమ్. మీకు ఒకవేళ ఇంటి పేరు తప్పుపడ్డట్లయితే మార్చుకోవడానికి ఇక్కడ ఒక అంశం. ఆధార్ నెంబర్ మిస్టేక్ పడితే, ఆధార్ నెంబర్ మిస్టేక్ పడితే, మ్యాక్సిమం ఈ పడి ఉండకపోవచ్చు పడితే. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ కరెక్ట్గా పడకపోతే, మదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ కరెక్ట్ పడకపోతే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎవరు మార్చడానికి ఉండదు, ఎస్ఎస్సీ మెమోలో ఏది ఉంటుందో అదే ఉంటుంది. సో అది కనుక మిస్టేక్ పడితే దాన్ని ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే ఎస్ఎస్సీలో ఉన్నటువంటి రూల్ నెంబర్, మన ఎస్ఎస్సీ మెమోలో రూల్ నెంబర్ ఏమైనా తప్పు పడితే ఎడిట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం పుట్టుమచ్చలు ఇచ్చి ఉంటాం. సో పుట్టుమచ్చ 1, పుట్టుమచ్చ 2, సో అవి కూడా మార్చుకోలేము. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చి ఉంటాం, దాన్ని ఇప్పటికిప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో నియరెస్ట్ సిపి అండ్ ఎస్పీ ఆఫీస్, సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆల్రెడీ అదే ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. ఇవ్వకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి, మీరు ఏ జిల్లాకైతే చెందుతారో ఆ జిల్లా ఎస్పీ ఆఫీస్ కానీ సిపి ఆఫీస్, కమిషనరేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుతుంది కదా దానికోసం. నెక్స్ట్ డ్యూ బిలాంగ్ టు క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్, ఇది ఓన్లీ బీసీ వాళ్ళకే ఉంటుంది. బలిసినోళ్ళు బలవనోళ్ళు అంటారు దీని ద్వారా. బీసీలో బలిసినోళ్ళకు రిజర్వేషన్ రాదు అనేది దీని అర్థం. బట్ ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ ఉండదు, ఓసీలకల్లో కూడా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ రిజర్వేషను. ఏది ఆర్థికంగా తక్కువ ఉన్నారని, ఇది ఆర్థికంగా తక్కువ ఉన్న బీసీలకు మాత్రమే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సో దానికి మనం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఫస్ట్ కనుక నాన్ క్రిమిలేయర్ అప్లై చేయకపోతే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్ యు వర్కింగ్ నౌ ఇన్ ఎనీ అదర్ పోస్ట్ నోటిఫైడ్ ఇన్ ద ప్రజెంట్ నోటిఫికేషన్స్. సో ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లలో నువ్వు ఏదైనా పోస్ట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నావా దాన్ని ఎడిట్ చేసుకోవడానికి. ఆర్ యు ఎంప్లాయీ తెలంగాణ గవర్నమెంట్లో, నువ్వు ఏదైనా ఎంప్లాయీవా, ఆల్రెడీ ఎంప్లాయీ అయితే ఆల్రెడీ ఎంప్లాయీ అని పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే ఎందుకంటే మీకు సర్వీస్ కలిసి వస్తుంది కాబట్టి ఇవి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, ఎన్సీసీలో నువ్వు ఇన్స్ట్రక్టర్ పనిచేస్తున్నావా అంటే ఇవన్నీ లేకపోతేనే చేసుకోవాలండి. ఇవన్నీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎవరికి లేదు.
వీట్లల్లో ఏదైనా మనం తప్పులో ఉన్నట్లయితే ఈ చేసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్, ఆర్ యు రిటైర్డ్ టెంపరీ ఎంప్లాయ్ ఇన్ ద స్టేట్ కన్సూమ్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991? ఇది ఆర్ యు విడో, డివోర్స్, జ్యుడిషియల్ సపరేట్ ఫర్ ద పోస్ట్ ఫర్ ఫీసీ ఓన్లీ? సో విడోస్ కానీ డివోర్స్ అయిన అయ్యావా? ఇది సో రెసిడెన్స్ ఆర్ స్టడీస్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా? నీ స్టడీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ పడినాయా? సో అవి చేంజ్ చేసుకోవాలని అనుకుంటే, స్టడీ డీటెయిల్స్, రెసిడెన్స్ డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. మరి నా ఇష్టం ఉన్నట్టు పెడతా అంటే కలవదు, స్టడీ సర్టిఫికేట్ తీసుకొని పోయి చూసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టేటస్. లోకల్ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా మనం చదివిన దాన్ని బట్టే వస్తుందండి. సో ఆ డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలి, అదేమన్నా తప్పు పడితే మనం చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్, పోస్ట్ ప్రిఫరెన్స్. సో దీన్ని చాలామంది మార్చుకోవడానికి ఇష్టపడతారు. పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలా మార్చుకోవద్దా, అదేంటిది, అలా ఎలా తీస్తారనేది చూద్దాం మనం. దీన్ని సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో దీంట్లో చాలామందికి ఎక్కువ ఉపయోగపడేది ఒకటే అనుకుంటున్నాను, పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకటే ఉంటుంది కావచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్లో ఏమి ఇచ్చారో, ఇప్పుడు ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నారా, ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో చాలా ఇంపార్టెంట్. ఉంటేనే టైంపాస్ మార్చుకోవడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సెలక్షన్ యూనిట్ ప్రిఫరెన్స్, స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్, ఎన్సీసీ, ఇవన్నీ ఏమైనా ఉండి నువ్వు అప్లై చేయకపోతే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నావు అని ఏమైనా వచ్చినాయి అడిషనల్గా 2022 జూలై 1 కంటే బిఫోర్. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో వీటిలల్లో ఏమైనా మార్చుకోవాలని అనుకుంటే మనం బి కేటగిరీగా చూస్తాం. ఇదంతా కూడా బి కేటగిరీ. దీంట్లో ఏది మార్చుకోవాలనుకున్నా కూడా నీకు 2000 రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితే, బీసీ అయితే 5000 రూపాయలు. కొంతమందికి స్టడీ డీటెయిల్స్ దగ్గర డౌట్స్ ఉంటాయి. మీ స్టడీ సర్టిఫికేట్ ప్రకారం దాంట్లో డీటెయిల్స్ కనుక మీరు కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే దీన్ని ఎడిట్ ఆప్షన్గా పెంచుకొని మీరు మార్చుకోవచ్చు. సో మీరు ఎందుకంటే స్టడీ డీటెయిల్స్ని బట్టే మీ రిజర్వేషన్స్ వస్తాయి, రెసిడెన్షియల్ వస్తుంది, లోకల్ స్టేటస్ వస్తుంది. కాబట్టి దీన్ని ఒకసారే చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు బాగా పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు 120 మార్కులు వచ్చి ఉండి నువ్వు ఫస్ట్ టీఎస్ఎస్పి కనుక అప్లై చేస్తానప్పుడు పెట్టి ఉంటే నీకు ఫస్ట్ ప్రియారిటీ టీఎస్పీఎస్ఎస్పీనే ఇస్తారు. సార్ 115 వానికి కూడా సివిల్ వచ్చింది కదా అని అంటే నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఏది ఇచ్చావో నీ మార్కులకు వచ్చే ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగాన్ని ఇస్తారు. నీకు సపోజ్ 120 మార్కులకు నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనుకో, నీ మార్కులతో చూస్తారు. నీ మార్కులతోటి నీ మార్కులను పట్టుకొని యాడ్కి వస్తారంటే ఫస్ట్ నీ పోస్ట్ కోడ్లకు, నువ్వు ఏం పోస్ట్ కోడ్లకు ఇచ్చినావు వస్తారు. నువ్వు ఫస్ట్ టీఎస్ఎస్పి ఇచ్చినావు, ఇక్కడ వచ్చే అవకాశం ఉంటే ఇటు ఇచ్చేస్తారు. ఇక అంతే, దీని తర్వాత సివిల్ ఉందా, ఏఆర్ ఉందా, ఇవన్నీ చూడరు. ఇక ఏఆర్ ఇద్దాం మంచి పోస్టు లేదా సివిల్ ఇద్దాం మంచి పోస్ట్ అనేది వాళ్ళ కాన్సెప్ట్లో ఉండదు. ఫస్ట్ సపోజ్ 95 మార్కులు వచ్చినాయి, సివిల్ పెట్టిండు, తర్వాత ఏఆర్ పెట్టిండు, తర్వాత టీఎస్ఎస్పి పెట్టిండు, ఎక్సైజ్ పెట్టిండు, ఇట్లా ఉన్నది అనుకోండి. ఈ 95 మార్కులు ఏం చేస్తారు, ఈయనను ఫస్ట్ ప్రియారిటీ ఏది ఇచ్చిండు, సెకండ్ ఏది ఇచ్చిండు, థర్డ్ ఏది ఇచ్చిండని చూసుకుంటూ వస్తారు. సో ఈ 95 మార్కులకు సివిల్ ఖాళీ లేదు, నెక్స్ట్ ఏం పెట్టిండు, ఏఆర్ ఖాళీ లేదు, టీఎస్ఎస్పి ఖాళీ లేదు, నెక్స్ట్ ఎక్సైజ్ ఖాళీ లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే 95 మార్కులకు ఆడ ఇచ్చేస్తారు. అంటే నువ్వు పెట్టిన ఆర్డర్ ప్రకారమే నీకు ఉద్యోగం వేకెన్సీ ఉందా లేదా చూసుకుంటూ వస్తారు. తప్ప నువ్వు ఏ ఆర్డర్ పెట్టినా సివిల్ 115 కట్ ఆఫ్ అన్నారనుకోండి, అంటే 115 పైన ఉన్న వాళ్ళందరికీ కూడా సివిల్ ఉద్యోగం ఇవ్వాలనేది కాన్సెప్ట్ కాదు. నీకు 120 మార్కులు వచ్చి కూడా నువ్వు ఏఆర్ ఫస్ట్ ప్రియారిటీ పెడితే ఏఆర్ 90 మార్కులు వచ్చినోనికి రావచ్చు, బట్ నీ 120లకు కూడా ఏమొస్తుంది, ఏఆర్ఏ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన వాటి. ఒకవేళ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీని ఆ కోణంలో మార్చుకోవాలని అనుకుంటే మార్చుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 92 మార్కులు 91 మార్కులు ఇద్దరు ఉన్నారు, అయితే మీరు సపోజ్ టీఎస్ఎస్పి ఫస్ట్ పెడితే ఇక్కడ
100 మార్కులు ఉన్నాయనే ఫస్ట్ ఏది పెట్టినంటే సివిల్ పెట్టిండు, తర్వాత ఏఆర్ పెట్టిండు, తర్వాత టీఎస్ఎస్పి, తర్వాత ఎక్సైజ్ ఇట్లా పెట్టిండు అనుకోండి, మీకు 99 మార్కులు వచ్చినాయి అనుకుందాం. మీరు ఫస్ట్ ప్రియారిటీ టీఎస్ఎస్పి పెట్టిరు, సెకండ్ ప్రియారిటీ ఏఆర్ పెట్టిరు, థర్డ్ ప్రియారిటీ సివిల్ పెట్టిరు, ఇట్లున్నది. ఇప్పుడు మీకు 100 మార్కులు వస్తే ఫస్ట్ మిమ్మల్ని చెక్ చేసుకుంటారు, మీరు లాస్ట్ ప్రియారిటీలో టీఎస్ఎస్పి పెట్టినా ఈ 100 మార్కులు అయినా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం పెట్టిండు, సివిల్ పెట్టిండు రాలేదు, ఏఆర్ పెట్టిండు రాలేదు, తర్వాత రాలేదు, తర్వాత రాలేదు, తర్వాత టీఎస్ఎస్పి, ఈ 100 మార్కులు అయినాకే టీఎస్ఎస్పి ఇస్తారు. అరే ఈయన గిన్ని ప్రియారిటీలు ఎందుకు చూడాలి, నాకు 99 మార్కులు వచ్చినా నేను ఫస్ట్ ప్రియారిటీ టీఎస్ఎస్పి పెట్టా కాబట్టి నాకు టీఎస్ఎస్పి ఇవ్వాలంటే అలా ఉండదు. ఫస్ట్ మార్కుల వారీగా చూసుకుంటూనే వస్తారు. నువ్వు ఏది ప్రియారిటీ ఇచ్చావనే దాంట్లో నీ వేకెన్సీని చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అంటే ఫస్ట్ వచ్చినటువంటి జాబులను 125 మార్కుల క్యాండిడేటు, నేను వరంగల్ కాబట్టి వరంగల్ లోకల్ పెట్టుకుంటాను, తర్వాత ఖమ్మం పెట్టుకున్నా, తర్వాత హైదరాబాద్ పెట్టుకున్నా, తర్వాత కరీంనగర్ పెట్టుకున్నా, ఇట్లా పెట్టుకున్నా, నా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఫస్ట్ సివిల్ పెట్టుకున్నా, తర్వాత ఏఆర్ పెట్టుకున్నా, తర్వాత ఎక్సైజ్ పెట్టుకున్నా, తర్వాత ఫైర్ పెట్టుకున్నా, తర్వాత టీఎస్ఎస్పి పెట్టుకున్నా అనుకోండి, ఎలా చూస్తారంటే చూడండి, ఫస్ట్ ఈ 125 మార్కులకు వస్తారు. 125 మార్కుల్లో ఫస్ట్ నేను ఏ జాబును వెంచుకున్నా, నేను ఏ జాబును చేయాలనుకుంటున్నా, నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది, సివిల్. ఈ సివిల్ పోస్టులకు వస్తారు. ఈ సివిల్ పోస్టులో నేను ఫస్ట్ ఏ డిస్టిక్ పెట్టుకున్నా, వరంగల్. వరంగల్లో నాకు లోకల్ నాకు వచ్చే అవకాశం ఉందా, ఇక్కడ వచ్చే అవకాశం లేకపోతే నెక్స్ట్ ఏం పెట్టుకున్నా, ఖమ్మం, నెక్స్ట్ ఏం పెట్టుకున్నా, హైదరాబాద్, నెక్స్ట్ ఏం పెట్టుకున్నా, కరీంనగర్. అయితే నేను లోకల్ కాబట్టి వరంగల్లో లోకల్ అన్నీ చూస్తారు. ఫస్ట్ టాప్ 5, 95+5 ఉన్నది కదా, ఆ ఓపెన్ చూస్తారు, తర్వాత ఓపెన్ చూస్తారు, తర్వాత నా రిజర్వేషన్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. ఏ కోణంలో నాకు ఎన్ని రకాల రిజర్వేషన్, అన్ని కోణాలు చూసిన తర్వాత ఇక నాకు వరంగల్లో వచ్చే అవకాశం లేదన్నప్పుడు నాకు ఇంకేదన్నా జిల్లాలో, అప్పుడు నేను ఖమ్మం పోతే ఏమవుతాండి, టాప్ 5% ఉంటా, నాకు అక్కడ వచ్చే అవకాశం ఉందా చూస్తారు. సో ఇది ఏది రావట్లేదు సివిల్ అనుకున్నప్పుడు ఈ 125 మార్కులకి ఈయనకు సివిల్ ఎక్కడ ఛాన్స్ లేదు. నా నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి, ఏఆర్. సో ఏఆర్కు వరంగల్లో వస్తుందా చూస్తారు. నాకు వరంగల్లో మళ్ళీ అన్ని కేటగిరీలు చూస్తారు, ఎందుకంటే నేను వరంగల్లో అన్ని కేటగిరీలు ఓపెన్కు ఎలిజిబుల్ అవుతా, స్టేట్ ఓపెన్ ఎలిజిబుల్ అవుతా, ఓపెన్ ఎలిజిబుల్ అవుతా, నెక్స్ట్ రిజర్వేషన్లో కూడా నేను ఎలిజిబుల్ అవుతా, అవన్నీ చూస్తారు. సో అవన్నీ చూసిన తర్వాత అది కాకపోతే సో అప్పుడు నన్ను కరీంనగర్లో చూస్తారు, ఆ తర్వాత ఖమ్మంలో చూస్తారు, అసలు హైదరాబాద్లో చూస్తారు, అసలు సో ఇవన్నీ నా ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో నాకు 125 మార్కులకు నా పోస్ట్ కోడ్ వైజ్గా నేను పెంచుకున్న జిల్లాల వారిగా చూసుకుంటా పోతారు. నేను అయిపోయిన అంకనే నా తర్వాత ఉన్న మార్కునికి జాబ్ వస్తుంది. నాకు ఎక్కడో ఇవ్వాలి కదా, ఎక్కడ ఇవ్వాలి అని అంటే నా పోస్ట్ కోడ్ ప్రకారం ఇవ్వాలి. కానీ నేను పెట్టడం తప్పు పెట్టినా కానీ నాకు అదే కావాలి అని అంటే అట్లా ఉండదు. సో అంటే దీని ప్రకారం మీరు ఎవరైతే ఎడిట్ ఆప్షన్ పోవాలి, పోస్ట్ కోడ్లో ప్రిఫరెన్స్ పోస్ట్ కోడ్లో ఎడిట్ ఆప్షన్ పోయేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీ మార్కులను బట్టి ఎడిట్ ఆప్షన్స్ మార్చడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. అంటే తక్కువ మార్కులు వచ్చినా ఇప్పుడు మేము టీఎస్ఎస్పీకి అన్న పోతాం, లేకపోతే ఏఆర్కి అన్న పోతాం, అది ఫస్ట్ ప్రియారిటీ పెడితే మాకు ముందు ఇస్తారేమో ఉద్యోగం అని అనుకుంటే పొరపాటు. నీ పైనోడికి ఉద్యోగం రాకపోతేనే మీకు వస్తుంది. నీ పైనోడు లాస్ట్ ప్రియారిటీలో టీఎస్ఎస్పీ పెట్టినా వాడికి ఇవ్వకపోతేనే మీకు వస్తుంది, వాడు రా తీసుకోకపోతేనే మీకు వస్తుంది, వాళ్ళకు వాడు కట్ అయినాక మీకు వస్తుంది. కాబట్టి మీ ప్రియారిటీ కాబట్టి మీకు ఫస్ట్ ఇచ్చే అవకాశం ఏమి ఉండదు. కానీ ఎవరికి ఇది అవకాశం అని అంటే నాకు ఏం మార్కులు వస్తాయిలే అని మీరు ఒకవేళ తక్కువ ఫస్ట్ టీఎస్ఎస్పి తెలుసో తెలియకనో టీఎస్ఎస్పి ఫస్ట్ తర్వాత ఏఆరు సివిల్ ఇట్లాంటి లాస్ట్ పెట్టిన వాళ్ళు మీ ప్రియారిటీని మార్చుకోవడానికి చాలా ఎక్కువ మంది ఫస్ట్ సివిల్ పెట్టడానికి ఇష్టపడతారు, నెక్స్ట్ ఎక్సైజ్ పెట్టడానికి ఇష్టపడతారు, నెక్స్ట్ ఫైర్ పెట్టడానికి ఇష్టపడతారు, నెక్స్ట్ ఏఆర్ పెట్టడానికి ఇష్టపడతారు, నెక్స్ట్ ఎస్సీఎల్ ఉంటుంది అది పెడతారు, నెక్స్ట్ టీఎస్ఎస్పి పెడతారు. సో ఇట్లా పెట్టుకుంటా పోతా అంటారు. కాబట్టి ఈ ప్రియారిటీలో
ఎందుకంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే ఏది ముఖ్యం అనుకుంటారో ఆ ప్రకారం పెట్టండి తప్ప మార్కులు తక్కువ ఉన్నాయి కాబట్టి అదైతే తప్పకుండా వస్తుందని మార్చుకునే ప్రయత్నం చేయకండి అంటే మీ ప్రయారిటీని మార్చుకోవాలనుకుంటే మార్కుల ఆధారంగా కాదు జాబ్ నేచర్ ఆధారంగా మీకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అది ఉపయోగపడుతుంది అంతే తప్ప మీరు నాకు తక్కువ మార్కులు వచ్చాయి కదా అనే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఆ కోణంలో మార్చుకోకూడదు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో మీరు లోకల్ అయితే లోకల్ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ ఆ కాన్సెప్ట్లోనే వెళ్ళాలి సర్టిఫికెట్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉండాలి మీరు ఎడిట్ ఆప్షన్లో పెడుతున్నప్పుడు ఓన్లీ పార్ట్ ఏ టైప్ ఏకైతే హైదరాబాద్ టీఎస్ఎల్పిఆర్బి బోర్డులో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మిగతా వాటికి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో పార్ట్ బి ఉంటుంది పార్ట్ సి ఎక్కడ కూడా ఎడిట్ ఆప్షన్ ఉండదు సో దీనికి ఫీజులు కట్టి మీరు రెడీగా ఉండాలి ఈరోజు రేపు ఎల్లుండి అంటే 6, 7, 8 తారీఖు ఫీజులు కట్టాలి సో కట్టిన తర్వాత మీకు స్లాట్ టైమ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి సాయంత్రం లైవ్లో ఈరోజు లేదా రేపు మీకు మరొకసారి క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం సో అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోకండి మ్యాక్సిమం నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చూపించి చెప్పే ప్రయత్నం చేశాను మీకు ఎక్కడన్నా తేడా అనిపించినప్పుడు మాత్రమే అంటే కంపల్సరీ చేంజ్ అవసరమైతేనే చేసుకోండి అట్లీస్ట్ ఎడిట్ ఆప్షన్ మీరు ఇచ్చిన ప్రయారిటీ కరెక్ట్ లేదని అనుకుంటేనే మార్కులను బట్టి కాదు మీరు ఆల్రెడీ ఇచ్చిన ప్రయారిటీ అరే నేను తప్పిచ్చిన అని అనుకుంటేనే పోస్ట్ ప్రిఫరెన్స్ స్కోర్లో చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది వదిలిపెడితే మిగతా అన్నీ కూడా సర్టిఫికేట్ బేస్డే మీకు ఎక్కడైనా మిస్టేక్స్ పడ్డది అని అనిపిస్తేనే మీరు అది చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి తప్ప మీకు వేరే అవసరం లేదు సో మీ అందరు కూడా మంచిగానే రాశారని చాలామందికి జాబ్లు వచ్చే అవకాశం ఉంది సో క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో మీకు తెలుసు 20,000 మంది ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి సో మీరు మంచిగా మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఉద్యోగం సాధించాలని లెజెండ్ కోరుకుంటుంది విష్ యు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్